అభివృద్ధి సంక్షేమం కోరుకునే వారిలో ముందు వరుసలో ఉంటారు మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి. స్వగ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యమవుతూ స్థానికుల ఆదరాభిమానాలు పొందుతున్నారు. సొంత ఊరైన కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లిలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కొత్త జయపాల్ రెడ్డి. ఈ రోజు స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు కొత్త జయపాల్ రెడ్డి. ఈ సందర్భంగా తమ గ్రామానికి వంతెన నిర్మాణం చేపట్టాలని, హెల్త్ సెంటర్ను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేను కొత్త జయపాల్ రెడ్డి కోరగా మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు సుంకె రవిశంకర్. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి సహకారంతో డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నేడు స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు కొత్త జయపాల్ రెడ్డి. తొలుత స్థానికులతో డాక్టర్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీగా వచ్చారు కొత్త జయపాల్ రెడ్డి. విగ్రహ ఆవిష్కరణ అనంతరం సర్పంచి విజయలక్ష్మి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మీదేవిపల్లి గ్రామానికి కొత్త జయపాల్ రెడ్డి చేస్తున్న సహకారాన్ని కొనియాడారు పలువురు వక్తలు. మరియు మహనీయుడు జయపాల్ రెడ్డి గారు, ఎందుకంటే ఆయన చాలా ఈ యొక్క విలేజ్ లో మన స్టాచ్యూ గాని ప్రోగ్రామ్ గాని ఆయన ఎంతో సంతోషించి వచ్చారు, కాంట్రిబ్యూషన్ చేశారు కాబట్టి మా గ్రామం నుండి, మా గ్రామ ప్రజల నుండి, మా అందరి నుండి జయపాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు. లక్ష్మీదేవిపల్లి గ్రామానికి కొత్త జయపాల్ రెడ్డి చేస్తున్న సేవలను కొనియాడారు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. మైత్రి గ్రూప్ ద్వారా కరీంనగర్ జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నారని కొనియాడారు. వ్యాపారాలలో మైత్రి న్యూస్ ఛానల్ కావచ్చు, ఇంకా అనేక రంగాలలో ముందుకెళ్తున్నటువంటి చాలా మంది డబ్బు సంపాదిస్తారు. మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారని అడుగుతారు, కానీ ఊరుకు ఏదో చేయాలనే ఆతృత ఉండాలి మనిషికి. నిజంగా ఎంత డబ్బైనా సంపాదించండి, సంపాదించుకున్నంత మాత్రాన ఇక ఎప్పుడో ఏడాదికోసారి, పదేళ్లకోసారి, ఐదేళ్లకోసారి కనబడు కాదు. ఇక్కడ ఈ అంబేద్ పెట్టాలనేటువంటి ఒక ఆలోచన రావడం పూర్తి స్థాయిలో ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులైనటువంటి స్వగ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఇది గొప్ప పండుగ అని అభివర్ణించారు. ఇతర గ్రామాల నుండి ప్రజాప్రతినిధులు, ఇతర నేతలు ఈ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందన్నారు. అంబేద్కర్ ఏ ఒక్క కులానికి, ఒక్క మతానికి చెందినవారు కాదని, అందరి వారని అన్నారు. అంబేద్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా అంబేద్కర్ ఆశయాలను 10% పాటించి కొనసాగించాలని సూచించారు. ఈ తెలంగాణ రావడానికి కారకులు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. రాజ్యాంగంలో అటువంటి వీలు కల్పించినందుకే మన రాష్ట్రం సాధించుకున్నాం. తెలంగాణ మనం కొట్లాడితే వచ్చింది కాదు, బాబాసాహెబ్ దయ వల్ల వచ్చింది ఇది. ఇది ఒక్కటి మాత్రం మర్చిపోవద్దని కోరుతున్నాను. మా ఊరిలో, మా లక్ష్మీదేవిపల్లి గ్రామంలో అంబేద్కర్ పండుగ, ఇది విగ్రహావిష్కరణ అని అంటున్నారు. ఇది ఒక పండుగ అని మేము అనుకుంటున్నాం. ఈ పండుగకు ఇంతమంది పక్క ఊర్లోకి వెళ్ళి సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఎంతమంది రావడం మాకు చాలా ఆనందదాయకం. కానీ అంబేద్కర్ గారి ఆశయాలను 10% అన్నా మనం ఫుల్ఫిల్ చేస్తున్నామా, మన మనస్సాక్షి మీద చేసుకొని చెప్పండి, మనం పనిచేద్దాం అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా. ఇవాళ నేను పూర్వజన్మ సుకృతం అనుకుంటా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నా చేతుల మీద ఆవిష్కరించడం, నేను వారి కాలి గోటి కూడా సరిపోను, అటువంటి మహాత్ముని విగ్రహావిష్కరణలో నన్ను భాగ్యం చేసినందుకు మా లక్ష్మీదేవిపల్లి గ్రామానికి అందరికీ, ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. లక్ష్మీదేవిపల్లి గ్రామానికి రాకపోకలు సాగించేందుకు వంతెన నిర్మాణం ప్రజల కల అని, అలానే ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయించాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ను కోరారు మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి. త్వరలో పనులు ప్రారంభమయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ పుల్కం నర్సయ్య, గంగాధర మార్కెట్ కమిటీ చైర్మన్ లోకిని ఎల్లయ్య, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, లక్ష్మీదేవిపల్లి గ్రామ వార్డు మెంబర్లు పాల్గొన్నారు. ఈ ఊరికి వచ్చినందుకు ఒక చిన్న విన్నపం, మాకు అవుతలగడ్డ నుంచి యుతలగడ్డ పోయేదానికి ఒక చిన్న బ్రిడ్జ్ కావాలి. చాలా ఏళ్ళ కళ, మా సోదరుల కళ, దయచేసి మీరు పెద్ద మనసుతోని, ఈ పెద్ద మనసు చేసుకొని ఈ మహాత్ముని పండుగ రోజున మా ఊరికి ఇది ఒక వరం ఇచ్చిపోవాలని నేను కోరుకుంటున్నాను. చాలా సంతోషం అన్న, తప్పకుండా ఈ రోజే ఇప్పుడే
ఎస్సీ గారితో మాట్లాడి దాని ప్రతిపాదనలు తీసుకొని ఎస్టిమేషన్ ఇచ్చి దాన్ని త్వరలోనే మంజూరు చేపించుకొని దాన్ని చేస్తా ఇలా ఈ స్టేజ్ మీద ఉన్నంటే మీరందరూ కారణం కనుక మీ అందరికి మరొకసారి శిరస్వంతి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను కాగా కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురా నగర్ చౌరస్తాలో ఉదయం కేఆర్ మార్టిను మైత్రి గ్రూప్ ఆఫ్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకుల్ని ఆయన అభినందించారు ఈ సందర్భంగా కొత్త జయపాల్ రెడ్డిని యజమాని ఘనంగా సత్కరించారు ఇక్కడ ఒకసారి